కడప జిల్లా పొరుమామిళ్ళ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ యనమల సుధాకర్ ఆద్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా పొరుమామిళ్ళ గ్రామ సర్పంచ్ యనమల సుధాకర్ మాట్లాడుతూ పొరుమామిళ్ళ గ్రామ పంచాయతీలోని డ్రైనేజీల్లో మురికి నీరు వీధుల్లోని చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులతో తొలగిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పొరుమామిళ్ళ గ్రామ సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. అదే విధంగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పంచాయతీలోని ప్రతి వీధుల్లో శుభ్రంగా ఉండేందుకు డ్రైనేజీలోని మురికి కంప చెట్లు లేకుండా తొలగిస్తున్నామన్నారు. పంచాయతీ సర్పంచ్ గా చెక్ పవర్ ఇంకా ఇవ్వకపోయినా తమ సొంత డబ్బులతో పనులు చేపడుతున్నామని ఆయన అన్నారు. అయిపోయింది. అందులో మా పొరుమామిళ్ళ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో వారి యొక్క పవిత్రమైన ఓటు వేసి వేయించి నన్ను గెలిపించారు. ఈ గెలుపు నాది కాదు, మా ప్రజలది. వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టే నేను ప్రజల మనిషిని. నాదంతా నా ప్రజలే. అప్పటి నుంచి మాకు ఇంతవరకు కూడా చెక్ పవర్ అనేది రాలేదు. అయినా కూడా నిధులు కూడా ఏమి లేవు. లేకపోయినా కూడా మేము కింద మీద పడుతూ మా ఊరిని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అందులోపలనే ఈ కరోనా వ్యాధి కూడా వ్యాపించడం జరిగింది. కొద్దిగా పొరుగుల్లో కూడా విపరీతంగా ఉంది. అందువల్ల మేము కూడా ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి వార్డులలో తిరిగి డ్రైనేజీలు అయితేనేమి క్లీన్ చేయించడము, ఆ తర్వాత శానిటైజరు, తర్వాత పోతే సున్నము, తర్వాత బ్లీచింగ్ ఇవన్నీ చల్లించడం కూడా జరిగింది. మరి చాలా వరకు కూడా ఇంతకుముందు గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ కంట్రోల్లో పొరుమామిళ్ళ పంచాయతీ ఉన్నది, కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి స్టాండర్డ్గా క్వాలిటీ క్వాంటిటీతో అన్నీ చాలా వరకు రిపేరింగ్స్ రావడం జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకుంటూ ప్రతి వార్డులలో తిరుగుతూ చేస్తూ తర్వాత ఎక్కడైనా డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. మేము ఉదయం నుంచి అదే పని మీదుగా ప్రతి వీధి ప్రతి వార్డు తిరుగుతూ అందరినీ మా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులను కూడా తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉన్న అన్నీ కూడా మేము చేస్తాం జరుగుతూ ఉంది. నిన్న కూడా 6వ వార్డు 7వ వార్డులో కూడా మేము అదే పనిగా పోయి అక్కడే మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆడే ఉండి మా పరిశుద్ధ కార్మికులతో ఆ డ్రైనేజీ అంతా క్లీన్ చేసి అక్కడ కరోనా ఉన్న ఉద్దేశంతోనే మేము ఆ ఈదిలో ప్రవేశించి కూడా మేము ప్రాణాలు దిగించి మేమైతేనేమి మా పారిశుద్ధ కార్మికులు అయితేనేమి అందరం కలిసికట్టుగా పోయేసి అన్నీ క్లీన్ చేసి